టీవీ ఛానల్ చర్చాగోష్ఠిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, సినీ నటుడు బండ్ల గణేష్ మధ్య వాదోపవాదాలు సాగాయి. సదరు చర్చలో ఫోన్ లైన్లో రోజా మాట్లాడుతుండగా స్టూడియోలో ఉన్న గణేష్ ఈ సందర్భంగా రోజాపై మండిపడ్డారు. రోజా పళ్ళు రాలగొడతానంటూ హెచ్చరించారు. గణేష్ ఇంతగా బెదిరించేందుకు కారణం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై చేసిన కమెంట్లను రోజా తప్పుపట్టడమే. ఆ టీవీ చర్చలో వారసత్వ రాజకీయాలు, ప్రజాభిమానం గురించి చర్చ నడుస్తుండగా రోజాను ఫోన్ లైన్లోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వారసత్వ నాయకుడిగా చూడలేమన్నారు. వైఎస్ జగన్ ప్రజాభిమానంతో ముందుకు వెళ్తూ 67 మందిని గెలిపించుకుని ముందుకు సాగుతున్నాడు. ఆయన ముందుకు సాగుతున్న తీరుని వారసత్వ రాజకీయం అనలేం. అలాంటప్పుడు అనవసర సమయంలో అనవసరంగా జగన్ని అనాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏమొచ్చింది? జగన్ ఏ రోజు పవన్ గురించి మాట్లాడలేదు. అయినప్పటికీ పవన్ మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎంపీగా తన తండ్రి కారణంగా బరిలో నుంచున్నారేమో, కానీ ఈ 8 ఏళ్లలో తనకంటూ ఒక పార్టీ పెట్టుకుని సిద్ధాంతాలు తీర్చిదిద్దుకుని ప్రజలకిచ్చిన మాట ప్రకారం ముందుకు సాగుతున్నారు. అంతే తప్ప టైంపాస్ రాజకీయాలు చేయట్లేదు. అందుకే ఆయన అనే నైతిక హక్కు ఎవరికీ లేదని రోజా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి గారింట్లో తక్కువ మంది కష్టపడిన వారు ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణంరాజు, కృష్ణ ప్రముఖ నటులుగా ఉన్న సమయంలో వాళ్ళందరినీ తోసిరాజనే విధంగా కష్టపడి నంబర్ 1 స్థానానికి చేరారు. కానీ చిరు తమ్ముళ్ళు, కొడుకు, మేనల్లుడు, చిన్నల్లుడు కేవలం చిరు చరిష్మాతో వస్తున్నారు. వాళ్లది వారసత్వం అంటూ రోజా మాట్లాడుతుండగా బండ్ల గణేష్ ఆ చర్చకు అడ్డుపడ్డారు. దీంతో ఎమ్మెల్యే రోజా, అభిమానిగా మీరు మాట్లాడితే నేనేం చేయలేను, పవన్ కళ్యాణ్ గురించి జగన్ ఏనాడైనా మాట్లాడారా, అయినా ఆయనపై విమర్శలు ఎందుకంటూ ప్రశ్నించారు. దీనిపై గణేష్ స్పందిస్తూ ఆడు ఈడు అని పవన్ కళ్యాణ్ విమర్శించడం సరికాదన్నారు. దీంతో రోజా, మీరు ఆవేశం తగ్గించుకోండి, పాయింట్ మీద మాట్లాడానని సూచించగా, అలా మాట్లాడడం రాదు, అలా పాయింట్ మీద మాట్లాడడం వల్లే ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు ఓడిపోయి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, దేశం మొత్తం మీ గోల్డెన్ లెగ్ గురించి కోడేకొస్తుంది, మీరు ఆయనతో ఉండాలని వేరే వైపు రావద్దు, అక్కడే ఉండండి, మీది గోల్డెన్ లెగ్, అందుకే వైఎస్ని పైకి పంపించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్రంగా ఆవేదన చెందిన రోజా, నేనేమైనా దగ్గరుండి పైకి పంపించానా, ఇలా మాట్లాడడం ఏంటి, నువ్వేమైనా పక్క నుండి పక్కలేస్తున్నావా పవన్ కళ్యాణ్కి అంటూ అనటంతో, నీ పళ్ళు రాలిపోతే పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నావంటే అంటూ విరుచుకుపడ్డారు గణేష్. దీంతో ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ, రా ఎవరివి రాలుతాయో చూద్దామంటూ ఘాటు సమాధానం ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నావు, ఎమ్మెల్యేవా నువ్వు, కామన్ సెన్స్ ఉందా, నువ్వు హీరోయిన్గా స్ట్రైట్గా వచ్చావా అంటూ గణేష్ మరో అంశంపైకి తన వాదాన్ని మళ్లించారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.